యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రశాంత్ నగర్, గణేష్ నగర్లో సోదాలు చేసిన పోలీసులు సరైన పత్రాలు లేని పలు వాహనాలను సీజ్ చేశారు. రాజకొండ కమిషనరేట్ భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని 25 బైకులు, 6 ఆటోలను సీజ్ చేశారు. మద్యం అమ్ముతున్న బెల్ట్ షాపులను సీజ్ చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుట్కాలు, గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. కార్డన్ సెర్చ్లో డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో 2 ఏసీపీలు, 8 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలతో కలుపుకుని మొత్తం 200 మంది పోలీసులు యాదగిరిగుట్టను జల్లెడపట్టారు. యాదగిరిగుట్టలోని ప్రశాంత్ నగర్, గణేష్ నగర్ను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఇంటిలో ఉన్న పలు వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలించారు. ఇంటింటికి కలెదిరిగిన పోలీసులు కుటుంబ సభ్యుల వివరాలను కూడా సేకరించారు. గ్యాస్ సిలిండర్ రోడ్లు ఉన్నాయి, మరి దాంతో ఉండాలి కదా, రాసిరు అది ఇట్లా. గణేష్ నగర్ యాదగిరిగుట్ట టౌన్ లిమిట్స్లో భువనగిరి యాదాద్రి జోన్లో రాచకొండ కమిషనరేట్ పరిధిలో కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. 4:30 to 6:30 ఈ గణేష్ నగర్లో కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించాము. దాదాపు 150 మంది పోలీస్ సిబ్బంది ఈ కార్డినెన్స్ సెర్చ్లో పాల్గొనడం జరిగింది. 175 ఇండ్ల వరకు ఈ సెర్చ్ చేయడం జరిగింది. ఈ గణేష్ నగర్లో బేసికల్గా ఇంతకుముందు చాలా పీటా కేసెస్ కూడా రిజిస్టర్ అయ్యాయి. సో వాళ్ళు జీవన విధానం ఎలా సాగిస్తున్నారు అనేది కూడా వాళ్ళందరితో కూడా మళ్ళీ మాట్లాడడం జరిగింది. తర్వాత ఈ కార్డినెన్స్ సెర్చ్లో చాలామంది కాలనీ వాసులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు పోలీస్ వారి ఇక్కడికి బీట్స్ అండ్ పెట్రోల్ రెగ్యులర్గా వస్తున్నారా లేదా అని వాళ్ళతో తెలుసుకోవడం కూడా జరిగింది. అండ్ డైలీ 100 రెస్పాన్స్ కూడా ఎలా ఉంటుంది, ఎంత ఫాస్ట్గా ఉంటుందని కూడా అడగడం జరిగింది. వాళ్ళందరూ కూడా సాటిస్ఫైయింగ్గా ఉందని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఈ కార్డినెన్స్ సెర్చ్లో కొన్ని సీజర్స్ కూడా చేశాము. దాదాపు ఒక 25 టూ వీలర్స్ చాలా వాటికి ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోవడము అండ్ నెంబర్ ప్లేట్స్ కూడా కొన్ని ట్యాంపర్ అయి ఉన్నాయి.